మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా? అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనసులలో నుంచి పార్టీ పోవడం అనేది అసాధ్యం. రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేసిన కేసీఆర్కు ప్రజల మద్దతు తిరిగి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పూర్వవైభవం సాధిస్తుంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల భేటీలో కేటీఆర్, అయితే రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోండి. ఫిరాయింపులపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్, కొనుగోలు సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పాపమే. నాడు బీఆర్ఎస్లో చేరికలన్నీ రాజ్యాంగబద్ధం, నేడు అంగట్లో మాదిరి ఒక్కొక్క ఎమ్మెల్యేల కొనుగోలు. ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో రేవంత్ చెప్పాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏమంటున్నాడు ఇక్కడ అన్న అంటే, కేటీఆర్ అన్న ఒక చాలా క్లారిటీగా ఒక అంశాన్ని చెప్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశం కూడా, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ విచిత్రమైన అంశం ఏంది అంటే, తెలంగాణలో అసలు ఏం జరుగుతున్నది, నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంపై అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూడొచ్చు. ఎందుకు ఈ విధంగా అంటే, తెలంగాణలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం అండి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏంది, పార్టీలలో వాళ్ళని చేర్చుకోవాలి, వీళ్ళని చేర్చుకోవాలి, వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇదేనా ఇదేనా ఈరోజు జరగాల్సిన అంశం? కేటీఆర్ ఏం మాట్లాడిండో తెలుసా, ఒకసారి మీరు అందరూ కూడా వినాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడింది నిన్న, ఎటు చూసినా కూడా ఒకటే అంశం అండి, పార్టీలలో వాళ్ళని చేయించుకుంటా, వీళ్ళు చేయించుకుంటా, నిరుద్యోగులకు సంబంధించి మాత్రం అవసరం లేదు, నిరుద్యోగుల జీవితాల గురించి మాత్రం అవసరం లేదు, ఎంతసేపు కూడా ఒకటే అంశం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు వినండి అసలు కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది. ఎవరు వినబడతలేదు? తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాల మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవలగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? కథ ఆటన మరి ఇవన్నీ తెరిపేస్తే తెలియపో. ఏ అవలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు వేయడానికి భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది, తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందా. అది ఇప్పుడు ఏం మాట్లాడిలో మీకు అర్థమైందా? పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చాలా క్లారిటీగా చెప్పిన, ఎందుకంటే అలవికాని హామీలను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఒకటే అంశం, పార్టీలు దేనికోసం మారుతున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం మారుతున్నారు. పార్టీలు దేనికోసం మారుతున్నారు, వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మారుతున్నారు. పార్టీలు దేనికోసం మారుతున్నారు, అయితే కాంట్రాక్టులు లేదా బిల్లుల చెల్లింపులు లేదా ఏదైనా లంగపందైతే దాన్ని సెట్ చేసుకోవడానికి లేదా ఇంకేమన్నా ఉంటే దానికోసం. అది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవడైనా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి చూసి, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉన్నదంటే వాళ్ళ కాళ్ళకున్న చెప్పులను చూసి దండలెక్క తయారు చేసి మెడలేస్తారు. ఇది మాత్రం చాలా క్లియర్ అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోరు.